జిల్లా కేంద్రంలోని తులసీనగర్ లో శనివారం లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మహాకుటుంబ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో తులసీనగర్ కు చెందిన పలువురు మహిళలు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి జీవన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో ప్రజలు చేరుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా వైస్ చైర్మన్ సిరాజుద్దీన్ మన్సూర్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిడి నాగభూషణం, కౌన్సిలర్ గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం మనకు అందుబాటులో ఉండే వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. ఈ కవితమ్మ గారు ఎప్పుడో వారం ఒకసారి వస్తారు, ఏదో పటాకులు పెంచిపోతూ ఉంటారు, ఎప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒకటి చెప్పుకుంటా పోతారు, మన దానికి నిలిచూడదు. కాబట్టి మీరందరూ తప్పకుండా రేపు రాజ్యాంగమైన ఎన్నికల్లో జీవన గారిని అత్యంతమైన గెలిపించాలని కోరుతూ, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు మన చిక్కుల భూమాన గత 25 సంవత్సరాల నుండి మన పార్టీ కొరకు సేవ చేశాడు. ఆయన ఇప్పుడు పేషెంట్ అయి ఉండి కూడా రోజు నాకు టెలిఫోన్ చేసుకుంటూ ఇక్కడికి పోండి అక్కడికి పోండి ఇట్లాట్లా చెప్తుంటాడు. మరి మన కార్యకర్తలు ఆయన ఆదర్శంగా తీసుకొని అందరము మన జీవనాన్ని గెలుపు కొరకు ప్రయత్నం చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై రాజేశం గారు మాట్లాడాలి. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మన డాక్టర్ నారాజు గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేనేతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జైత్యాల్ మాజీ ఎమ్మెల్యే కార్పొరేట్ ఆస్తులను డెవలప్ చేసుకోవడానికి కోసం, ఆయనకున్న ఆస్తులు పెంపొందించుకోవడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్లు అనే ఉన్నాయని వ్యవస్థలంతా పక్కదారి పట్టించుకుంటూ ఆరోగ్య స్వలాభం కోసం వాళ్ళ ఉన్నత వర్గాల కోసం వేల ఎకరాలు ఉన్న వాళ్లకు, 100 ఎకరాలు ఉన్న వాళ్లకు ఎకరానికి 8,000 రూపాయలు చొప్పున రైతు బంధాన్ని పెట్టి కొత్త స్కీమ్ దానిపై అడగడం జరిగిందండి. ఏమనంటే మీరు గెలిచి 4 సంవత్సరాలు 3 నెలలు కదా, అప్పుడు ఏం చేశారు? గత జస్ట్ 4 నెలలు 3 నెలలు ఉంది, వాటి 20 ఎక్కువ మేము ఆవిడ మళ్ళీ తీసుకున్నాం. పోయే ముందు మీరు ఎందుకు అంటున్నారండి? క్రమబద్ధీకరించి వాళ్ళకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత రైతు బంధు ఛార్జ్ చేసినండి. అంతకుముందు ఎవరికి రైతు బంధు ఇవ్వలేదు. మరి మనటువంటి వాళ్ళు సీఎం ఏం చేయలేదు బాబు అంటే నేను ఇస్తున్న పెన్షన్ వేరొక పెన్షన్ ఇస్తాను వాళ్ళు వేరొక పెన్షన్ ఒడిస్తారు. కేంద్రం నుంచి 2 వేల పెన్షన్ ఇస్తారు 3 వేల పెన్షన్ ఇస్తారు అంటే ఒక మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వేదికపై ఉన్న పెద్దలు, మన శాసన కాబోయే శాసన సభ్యులు, మన పేద ప్రజల ఆశాది వచ్చి జీవన గారికి వేదికపై ఉన్న పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటే, నాగరాజు గారు గతంలో తెలంగాణ గవర్నమెంట్ వస్తే అనేక మంది విద్యార్థులు ఈ యొక్క భవిష్యత్తుకు అర్థిస్తారు, తెలంగాణ ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తెలంగాణ రాష్ట్రంలో చేరిండు. 4 సంవత్సరాల నుండి ఆ యొక్క ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ తెగించాల పట్టణం ఏ విధంగా ఉందో గ్రహించి నాగరాజు గారు ఆ యొక్క జన్మదిన యొక్క ఈనాడైన మంచి దినం తీసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తున్నాం. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆనాడు అనేక మంది విద్యార్థుల బలిదానం భాగమే తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఆనాడు మన నీళ్లు మనకే, మన నిధులు మనకే, మన విధులు మనకే అన్నారు. కానీ ఎక్కడి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులకు ఒక్కడు కూడా గుర్తుంది కేసీఆర్ కుటుంబమే. మన అందరం కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. ఇకపోతే ఇక జగిత్యాల పట్టణానికి వస్తే మన నాయకుడు జీవన్ రెడ్డి గారు, జీవన్ అన్న గారే, ఏ ఒక్క వ్యక్తి కూడా నేనున్నాను అనే ఆ భరోసా ఇచ్చే నాయకుడు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుడు ఎవరుంటే జీవన్ అన్న గారు. ఏర్పాటు చేసిన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆరంభం నుండి ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా దాదాపు గత 2 దశాబ్దాల నుండి పోరాటం చేసినటువంటి మిత్రుడు, ఆర్ఎంపి డాక్టర్గా నిరుపేద వర్గాలకు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ నాగరాజు గారు ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్న జగిత్యాల జిల్లా ఆర్ఎంపి అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి రాజేశం గారు, ఉపాధ్యక్షులు రవి గారు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా మా తల్లులు ఆడబిడ్డల ద్వారా మీతోనే గడిచిన 4 దశాబ్దాల నుండి నేను ప్రజా జీవితంలో కొనసాగేటటువంటి అవకాశం మీ అందరి యొక్క మద్దతుతోనే లభిస్తుందని చెప్పని
నేను మనవి చేస్తూ మిత్ర నాగరాజు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరికతో నాకు మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచిందని చెప్పని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను చెప్పండి. వాస్తవంగా ఎన్నికలు అనేది ఇవాళ గడిచిన ప్రభుత్వం యొక్క అంటే ఒక విధంగా వాళ్ళ పాలన పట్ల ప్రజా తీర్పుగా భావిస్తామని చెప్పండి. అట్లాగే రేపు రాబోయేటటువంటి ప్రభుత్వాన్ని కూడా ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయితే పేద ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుందో దాన్ని మాత్రమే ప్రజలు ఆదరించగలుగుతామని చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామనేటువంటి ఒక భావనతోనే ఇవాళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ ఆత్మత్యాగాలతో బలిదానాలతో ఇవాళ ఏ ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగిందో చివరికి ఈ 4 సంవత్సరాల కాలంలో ఇవాళ ప్రభుత్వ పరంగా ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోవడంతో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ నివేదికకు అనుగుణంగా 118,000 ఉద్యోగాలు ఖాళీలుంటే గడిచిన 4 సంవత్సరాలలో భర్తీ చేసినాయి, వాస్తవంగా భర్తీ చేసినాయి 16-18,000. మన ఈ మధ్య గౌరవ పార్లమెంట్ సభ్యురాలు వారే స్వయంగా 36,000 మాత్రం భర్తీ చేశామని చెప్పిందమ్మా, అంటే దాదాపు 10-15% మాత్రం భర్తీ చేసింది. ఇంకా 85% భర్తీ చేసే అవకాశం ఉండి కూడా భర్తీ చేయలేకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహకు లోనవుతుందని చెప్పండి. మీరు ఏ రంగాలు చూసా కానీ చెప్పండి. నేను ఇక్కడ కేవలం ఉద్యోగాలు కల్పనే కాకుండా ఇక్కడ గ్రామీణ ప్రాంతం నిరుపేద వర్గాలవ్వా, మా దళితులు, మా బలహీన వర్గాలు, వాళ్ళ సంక్షేమం ఎవరైనా ప్రధానంగా భావిస్తామని చెప్పట్టుగా ఇక్కడ దళితుల సంక్షేమం కొరకు గడిచిన 3 సంవత్సరాలలో 2014-15 కానీ 17-16 కానీ 16-17 కానీ 26,000 కోట్లు కేటాయింపు చేయబడితే ఖర్చు పెట్టింది కేవలం 13,000 కోట్లు మాత్రమని చెప్పట్టుగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వీళ్ళ మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఈ మహిళా సంఘాల ద్వారా ముందుగా మీకు బావుల వడ్డీకి రుణ సౌకర్యం అమలు చేయడంతో పాటుగా తదుపరి కాలంలో ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని అమలు చేయ తలబెట్టి మీ ఆర్థిక పరిపుష్టిగా కాంగ్రెస్ పార్టీ పాటుపడితే ఈ గడిచిన 3 సంవత్సరాలలో మన మహిళా సంఘాలకు అందింపజేసేటటువంటి ఒక రుణాలపై చెల్లించే వడ్డీ మాత్రం మనం చెల్లిస్తున్నాం మా బ్యాంకుకు, కానీ మనకు రావాల్సినటువంటి ఒక వడ్డీ తిరిగి రావటం లేదంటు నేను. అంటే కనీసం ఒక 2,000 కోట్ల రూపాయలు మన మహిళా సంఘాలకు ఉచిత వడ్డీ క్రింద తిరిగి చెల్లించాల్సినటువంటి ఒక మొత్తం చెల్లించకుండా మరి దారి మళ్లింపు చేసినటువంటి ఒక మహిళా వ్యతిరేకి టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చూస్తున్నాం అని చెప్పి. కాబట్టి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రావడంతో ఆనాడు ఉచిత వడ్డీ కార్యక్రమం అమలుతో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని చెప్పి నేనైతే భావించి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం అందింపచేయడంతో పాటుగా 10 మంది సభ్యులుంటే తలా 10,000 రూపాయలు వస్తాయమ్మా. ఆ 10,000 రూపాయలతో ఏదైతుందో మన కుటుంబ అవసరాలు తీర్చుకునేటట్టు మన పిల్లలకు బట్టలే కానీ పిల్లలకు పుస్తకాలే కానీ మన ఇంటి అవసరాలకు వినియోగించుకునేటట్టు ప్రతి మహిళా సంఘానికి 1,00,000 రూపాయలు ఉచితంగా ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ సంకల్పిస్తుందమ్మా. దయచేసి ఆలోచన చేయండి చెప్పట్టు. ఏదైతే కనీసం ఒక 4,000 ఇండ్లు నూకపల్లి గ్రామ సమీపాల నిర్మాణం చేపట్టి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాల వారి అందరినీ ఒక ఇంటర్లో చేయాలని చెప్పి భావించడం జరిగిందమ్మా. నా దురదృష్టం 2009 ఎన్నికల్లో నేను గెలవలేకపోయా, నేను సరే నేను ఓడిపోతే ఓడిపోయేదమ్మా, కానీ మీరేం తప్పు చేసిందమ్మా? నిరుపేద వర్గాలకు నిర్మాణం చేపట్టాలని భావించిన ఇళ్ల నిర్మాణం 2009 ఆరంభిస్తే
2018 కొనసాగుతుందమ్మా. 9 సంవత్సరాలకు వెళ్ళి ఎక్కడైతే దొంగడు అక్కడే అన్నట్టు ఏదైతుందో 4,000 మంది లబ్ధిదారులు ఎంపికై వాళ్ళకు స్థలాలు కేటాయింపు చేయబడి వాళ్ళ ఇళ్ళని కూడా వివిధ దశల్లో నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయమ్మా అని చెప్పంటున్నాం. కొన్ని బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి, కొన్ని రెంటల్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని రూఫ్ లెవెల్లో ఉన్నాయి. అని నిజంగా ప్రభుత్వం ఏదైతుందో ఒక్కొక్క ఇంటికి 1 లక్ష 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే 4,000 మంది నిరుపేద వర్గాలను ఒక ఇంటోలం చేసేటువంటి ఒక అవకాశం లభిస్తున్నదమ్మా అని చెప్పి మించిన ఇండ్లు కాబట్టి ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పని 4,000 మంది నిరాశ్రులను ఇండ్లు మరి వాళ్ళకి కల్పించకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పని నేను పేర్కొంటున్నా అని చెప్పట్లు. నేను దేవుని వల్ల మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో నేను శాసనసభ్యుడిగా ఎంపిక కావడంతో ఆనాడు 2009 ఆరంభింపబడ్డటువంటి యొక్క 4,000 గృహాలు పూర్తి చేసి అవన్నీ మీకు అందింప చేయడంతో పాటుగా ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 4,000 ఇండ్లు కడతామని చెప్పి శంకుస్థాపన చేసింది. ఆ 4,000 ఇండ్లు కూడా పూర్తి చేస్తా అని చెప్పాడు. నేను సంవత్సరం తిరిగే లోపల జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి 8,000 మంది నిరాశ్రయ ఇండ్లు లేనటువంటి వారందరినీ ఒక ఇంటి వారం చేసేటువంటి అటువంటి ఒక బాధ్యత నేను చేపడతా అని చెప్పని సగర్వంగా మనం చేసుకొని చెప్పమని చెప్పాను. నిరుపేద వర్గాలకు అండగా నిలవడం ఇది కాంగ్రెస్ పార్టీ తేమని చెప్పి మనం చేస్తామని చెప్పంటున్నారు. వాళ్ళు ఏదైతుందో వాళ్ళ ఉపాధి అనేది ప్రధానమని చెప్పంటున్నా. ఆ ఉపాధి కల్పన కొరకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిరుద్యోగ యువతకు అండగా నిలిచే విధంగా ఇలా ప్రభుత్వ పరంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా అంటున్నాను. ఇవాళ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటుగా ఏ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం లభించదో ఉద్యోగ అవకాశం లభించబడనటువంటి నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కల్పించి ఆ కుటుంబానికి అండగా నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అమలు చేయబోతుందని చెప్పి మనం చెప్తామని చెప్పంటున్నాను. సారథి ఏంటమ్మని చెప్పంటున్నా నేను. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఏం లేదు తల్లి, ఇవన్నీ ఒకటే చెప్తుంది మీకు 1,000 రూపాయలు పెన్షన్ వస్తుందా లేదా, ఆ 1,000 రూపాయలు మేము ఇస్తున్నాం. అరే నా నువ్వు ఎక్కడికి ఇస్తున్నావురా, ఇప్పుడే మా మిత్రుడు చెప్పిండు. అందులో కేంద్ర ప్రభుత్వం సగం ఇస్తే సగం ఏదైతుందో రాష్ట్రం ఇస్తుంది బాబు, మనకు నిలవాలని చెప్పంటు నేను. వీళ్ళు మనకు లభించే ఒక పెన్షన్ వృద్ధులకే కానీ విశ్వంతులకే కానీ పీడీ కార్యక్రమాలకి కానివ్వండి కాక విక్రమాలకి కానివ్వండి కాక అందించే పెన్షన్ లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుందని చెప్పి మనం చూస్తామని చెప్పంట చెప్పాలి. మంచి సిలిండర్ బుడ్డి ధర ఎంత అయిందబ్బా, 1,000 రూపాయలు అంది, 1,000, 1,050 ఎక్కడ ఎంత ఉండే 400, 500 ఉండే, 400, 500 పోయి వాళ్ళు ఎంత అయింది, 1,000 రూపాయలు 1,050 అయిందమ్మా అంటుండే. నెల సగం బుడ్డి కాలుతుంది, నెల సగం బుడ్డి కాలితే 2 నెలలకు 1 సిలిండర్ 1,000 రూపాయలు, సంవత్సరానికి 6 సిలిండర్లు 6,000 రూపాయలు, ఇది ఎక్కడ న్యాయమమ్మా అని చెప్పంటు నేను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే నిరుపేద వర్గాలు ఎవరైతే గ్యాస్ సిలిండర్ పైన ఆధారపడున్నారో వారికి అందరికీ 6 సిలిండర్ బుడ్డీలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి సంకల్పిస్తుందమ్మా. దయచేసి మంచిగా చెప్పండి పెట్టుకున్నా చెప్పంటుంది. మరి మీరందరూ అండగా నిలిస్తే తప్పకుండా గెలుస్తారు విశ్వాసం నాకు ఉందని చెప్పంటున్నా. మీతో నాగరాజు లాంటి ఇవాళ సోదరుడు నాకు అండగా నిలవాలని చెప్పి ముందుకు వచ్చిన తర్వాత నాకు మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పి మనం చెప్తాను చెప్పంటున్నా. రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాలు ఎగరవేస్తుందని చెప్పంటున్నా. 5 సంవత్సరాల కొరకు ఎంపికైనటువంటి ఒక ప్రభుత్వం 4 సంవత్సరాలకే కాడెచ్చేసి ఇవాళ ముందస్తు ఎన్నికలు పోవడం అనేదే ఇవాళ వైఫల్యానికి నిదర్శనంగా పేర్కొంటున్నా చెప్పంటున్నా. రేపు ఎన్నిక కాబోయేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ఈ ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులకు అందరికీ
హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అంతేంది చాలా గంగమాలు రాజుగాక ఎక్కడ దూరంగా రావాల్సి కోరుతాం రాజుగాక. తిరుపతి మన వాళ్ళు కొత్త వాళ్ళు కొంచెం తీసుకురా పైకి. తిరుపతి అందరు రారి మన తిరుపతి అందరు వీళ్ళు మొత్తం మనని కలిపి గంగారు వెంకన్న వేదిక పైకి రావాల్సి కోరుతున్నా. మల్లెల రాజమ్మ కల్లపల్లి గంగారాజు వెంకన్న రావాలి. కల్లపల్లి రాజం పెద్ద మనిషి. రాజిరెడ్డి గారు కుమారం గారు తేలిపై రావాలని కోరుతున్నాం. మల్లాల రాజమ్మ కొత్తూరు పొందినాం. దివక సునీత ఒక జీవాన్న కార్యకర్త లాగా కూడా మనం అన్ని కూడా దాదాపు